Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు చేసిన ద్రోహం ఈ రాజుగారిని వెంటాడుతోందా? విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజులకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలోనూ వారి పూర్వీకులు మంత్రులుగా మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇక ప్రస్తుత తరంలో మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు 2004లో కాంగ్రెస్ తరఫున రాజకీయ అరంగేట్రం చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా 1 సారి మంత్రిగా పనిచేశారు. ఆయన 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో 3 పార్టీలు మారారు. బొబ్బిలి రాజులు స్వతహాగా కాంగ్రెస్ వైపే ఉండేవారు. అలాంటిది తొలిసారి 2017లో మంత్రి పదవి కోసం వైసీపీ నుంచి సుజయ కృష్ణ రంగారావు సైకిల్ ఎక్కడంతోనే ఆయన రాజకీయ పలుకుబడి ఒక్కసారిగా తగ్గిపోయింది. బొబ్బిలిలో హ్యాట్రిక్ వీరుడు కాస్త 2019 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత నుంచి ఆయన రాజకీయంగా చురుకుదనం తగ్గించారు. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన చంద్రబాబు పర్యటనలో దర్శనమిస్తున్నారు. 2024 ఎన్నికలలో ఆయన పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం బొబ్బిలి సీటును ఆయన సోదరుడు బేబీనాయనకే ఇస్తారని ప్రచారం సాగుతోంది. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు బేబీనాయన బొబ్బిలిలో పార్టీ తరఫున పోరాటం చేస్తారని, అందుకే ఆయన పేరునే చంద్రబాబు ఖరారు చేస్తారని అంటున్నారు. దీంతో మాజీ మంత్రి రాజకీయానికి చంద్రబాబు మార్క్ చెక్ పెట్టేశారని అంటున్నారు.